నమస్కారం, ధర్మపథానికి స్వాగతం. మనందరికీ నిత్య జీవితంలో ఆధ్యాత్మిక పరమైన, ధార్మిక పరమైన, అలాగే లౌకిక పరమైన అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఆ సందేహాలన్నింటినీ కూడా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ ప్రవచన సుధాకర, అలాగే ఎన్నో ప్రవచనాలు చేసి తెలుగు వారందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారిని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువు గారు. ఎలా ఉన్నారు? గురువు గారు, మన నిత్య జీవితంలో చిన్న చిన్న పనులు, అంటే ఒక 5 నిమిషాలు కేటాయిస్తే జీవితంలోనే మార్పు వచ్చే అనేక అంశాలు ఉంటూ ఉంటాయి. అటువంటి ఎన్నో విషయాల్ని ఈరోజు మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాం. ముఖ్యంగా మనుషులంతా కూడా ఇప్పుడు కోవిడ్ టైం తర్వాత అయితే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉప్పు దీపం పెట్టడం వలన ఆర్థికంగా కాస్త బెనిఫిట్స్ ఉంటాయని అంటుంటారు. ఒకసారి మాకు దాన్ని వివరిస్తా. ఆధ్యాత్మిక పరంగా, లౌకిక పరంగా, ధర్మపరంగా అని నువ్వు చెప్పావు. కొత్తగా వింత, పాతక రోత అని తెలుగులో సామెతోటి. ఉప్పుతో దీపం పెడితే కోటీశ్వరులు అవుతారా అని ప్రశ్న. ఇదే నిజమైనట్టయితే ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడుతున్నా. ఉప్పుతో దీపమే కానీ పెడితే కోటీశ్వరులే అయిపోయినట్టయితే చక్కగా పెద్దగా పత్రికల్లో ప్రకటనలు చూపులతో దీపాలు పెట్టేయండి, బ్రహ్మాండమైన కోటీశ్వరులు అందరూ అయిపోతారు, మన దేశానికి ఆర్థికమైనటువంటి దారిద్ర్యం ఉండదు అని చెప్తే సరిపోతుంది. ఒకటి, రెండు, అట్నుంచి వద్దాం. ఇప్పుడు ఎవరైతే బ్రహ్మాండమైనటువంటి కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళలో ఎవళ్ళు ఉప్పు దీపాన్ని పెట్టి కోటీశ్వరులు అయిన వాళ్ళు కాదు. అంచేత ఉప్పు దీపం వల్ల కోటీశ్వరులు కావడం కానీ కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళు ఉప్పుతో దీపాన్ని పెట్టి కోటీశ్వరులు అయినట్లు కానీ రెండు విధాల ఆధారాలు లేవు కనిపించట్లేదు. సమయాచార తత్పర అమ్మవారికి ఓ నామాల్లో ఉంటుంది. దక్షిణాచారం అంటారు, అంటే చేయవలసినటువంటి సరైన విధంగా ఆ ఆచారాన్ని పాటించడం ఏదో దాన్ని సమయాచారం లేదా దక్షిణాచారం అంటారు. అమ్మవారికి ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని పెట్టి అమ్మవారిని అలా పూజించడం ఏదైతే ఉందో దాన్ని సమయాచారం అంటారు. ఎక్కడా కూడా ఉప్పు దీపం నాకు పెడితే బ్రహ్మాండంగా నేను అనుగ్రహిస్తాను, నేను లక్ష్మీదేవి కానీ అమ్మవారు కానీ అననే లేదు. పైగా లక్ష్మికి సంబంధించిన సహస్రనామాలు ఉన్నాయి, లక్ష్మికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, లక్ష్మికి సంబంధించిన వేదంలో చెప్పబడ్డ శ్రీ సూక్తం ఉంది. అమ్మవారు చెప్పచ్చుగా, చక్కగా ఉప్పు దీపం పెట్టుకోండిరా, నేను మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉంటానని చెప్పచ్చుగా. ఈ వెకిలి వెకిలి ఆలోచనలు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రతివాడు పండితులైపోయి చెప్పేయడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే మన ధర్మపథం అమోఘమైనటువంటి ధర్మ విధానం ప్రకారం ఉండేటటువంటివి మాత్రమే చెప్తుంది, చెప్పిస్తుంది. కాబట్టి ఉప్పు దీపాన్ని పెడితే కోటీశ్వరులు అవుతారనేటటువంటి మాట 200 పాళ్ళు అబద్ధమైన మాట, దీన్ని ఆచరించాల్సిన అవసరం లేదు. ఒక్క మాట చెప్తూ ముగిస్తారు. చక్కగా ఒక గిన్నె తీసుకోండి, అది ఇత్తడి గిన్నె మాత్రమే అయ్యి ఉండాలి, దాని నిండా నీళ్లు పోయాలి, తూర్పు వైపుకి తిరిగి నీళ్లు పోయండి, అప్పుడు ఉత్తరంగా ముఖంగా తిరిగి దాంట్లో ఎర్రని మందార పువ్వు మాత్రమే వేయండి, ఆ తర్వాత పసుపుని దక్షిణముఖంగా దాంట్లో వేయండి, ఆ నీళ్ళు ఇల్లు అంతా చల్లితే డబ్బులు, అబ్బో మీ ఇంకో డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు అంటే దానికి 140,000 లైక్స్ అంటే బుద్ధుందా వినేవాళ్ళకి చూసేవాళ్ళకి? మళ్ళీ హేతువాదం అని అంటుంటారే, ఎందుకని అవుతుంది? ఇది తూర్పు తిరిగిపోయాట, ఇది దక్షిణానికిటా, ఇది ఇంకోటి ఉత్తరానికిటా, ఆ నీళ్ళు ఇల్లంతా చల్లితే డబ్బులు వచ్చేస్తాయి. ఎంత తెలివితేటలమైనటువంటి వాళ్ళవై ఆకాశంలోకి బ్రహ్మాండంగా ఎగరగలిగిన శక్తికి విజ్ఞాన శాస్త్రం ప్రకారం వెళుతున్నామో, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాటిని ప్రచారం చేసుకుంటూ అంత అధఃపాతాళానికి కూడా పోతున్నాం. మన ధర్మబద్ధం అట్లాంటివి ప్రోత్సహించదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా చెప్తున్నాను, నిర్భయంగా కూడా చెప్తున్నాను. ఉప్పు దీపం వల్ల ఏ విధంగానూ కోటీశ్వరులు కానే కారు. ఉప్పు దీపాన్ని దృష్టి దోషం పోవడం కోసం ఎక్కడో పెట్టేవారు, ఇప్పుడు ఆ విధానం కూడా లేదు. అది తాంత్రికపరమైన విధానం తప్ప ధర్మపథమైనటువంటి విధానం మాత్రం కాదు.
అట్లాగే ఒక ఒకప్పుడు అంటే కొంచెం 2-3 దశాబ్దాల క్రితం కూడా అన్నం అంటే చక్కగా కింద పీట వేసుకొని అరటాకులోనో విస్తరాకులోనో తినేవాళ్ళం మనం అంతా కూడా. కానీ ఇప్పుడు బఫేలని డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా సోఫాల మీద కూర్చొని టీవీ చూస్తే ఇట్లా రకరకాలుగా తింటున్నాం గురువు గారు. అసలు అన్నం ఏ విధంగా తింటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి? దేనికైనా ప్రత్యేకమైన ఒక విధానానికి ఒక ప్రత్యేకమైన ధోరణి పద్ధతి ఉంటుంది. చిన్నపిల్లాడికి అన్నం పెట్టేటప్పుడు వాడు అలా తిరుగుతూ ఉంటాడు, అది ఇది అన్నీ చూస్తూ ఉంటాడు, తల్లి చూపిస్తూ ఉంటుంది. తల్లి ప్రథమ గురువు కాబట్టి ఒరే అది పిల్లిరా, ఇది కుక్కరా, ఇది ఇదిరా, ఇది ఇదిరా, వాడు మామయ్యరా, నేను బాబయ్యరా అంచేత వాడు తిరుగుతూనే భోజనాన్ని చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వాడికి అన్ని పరిసరాలని ప్రకృతిని గమనిస్తూ అమ్మ బలవంతాన అన్నాన్ని పెడుతోంది అనేటువంటి ఆలోచన ఉండే ఉండదు. అది పిల్లలు చేయాల్సిన పని. అలా బఫే అని చెప్పి ఎడం చేతిలో అదేదో కంచాన్ని పెట్టుకుని దాంట్లో అన్నాన్ని పెట్టుకుని ఇలా తింటూ ఉంటే ఈ కంచం ఈ బరువు ఏదైతే ఉందో దాన్ని చెయ్యి మోస్తూ ఉంటే సుఖంగా ఉంటుందా భోజనం? పైగా వీడేళ్ళ ఆ కంచాన్ని ముష్టి అడిగినట్టుగా ఒక చోటికి వెళ్ళడం, అదేమో వేసుకోవడం, తర్వాత వాడో ముందు వాడో వాళ్ళు సగం తింటున్నటువంటి ఆ బళ్ళాన్ని తెచ్చి ఆ ఎంజిలిగా ఉన్నటువంటి వస్తువు దాంట్లో పెట్టడం, ఈ చెంచానో గరిటనో దాంట్లో పెట్టడం, ఎంత సిగ్గులేని పని. ఇది నచ్చినా నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. భోజనాన్ని చక్కగా నేల మీద కూర్చుని ఏదైనా ఆసనం వేసుకుని భోజనాన్ని చేస్తే ఈ వెన్నెముకని లాగగలిగినంత లాగుతాం కాబట్టి ఇలా తింటూ ఉంటే చక్కగా జీర్ణక్రియకి సంబంధించిన రసాలన్నీ ఊరుతాయి. ఇది నేను చెప్తే మీరు నమ్మరు. ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రానికి అధిష్టాత అయినటువంటి వాడు అపర శ్రీ మహావిష్ణు స్వరూపుడు పాల సముద్రంలో ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు పుట్టినటువంటి మహావిష్ణు స్వరూపుడు చెప్పిన మాట అది. అంచేతనే అన్నాన్ని ఎలా తినాలి అంటే చక్కగా అలా కూర్చుని తినాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు, ఇతరమైనటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు ఇలా బాసం పెట్టి వేసుకోగలిగిన అవకాశం అనారోగ్యకారణంగా లేనటువంటి అనారోగ్యకారంగా పాప వేసుకోలేని అవకాశం ఉన్నవాడు వాళ్ళు ఎలా తిన్నా సరే మనమేం అనలేము, అది తప్పులేదు. కానీ నా చరత్ నడుస్తూ తినొద్దండి పెద్దవాడని, నా ధావత్ పరిగెత్తుతూ తినొద్దండి. అంతేకాదు ఓ టీవీను ఇంకో దిక్కుమాలైన దానో ఏదైనా చూస్తూ అలా తినేస్తూ ఉంటే జీర్ణక్రియకి సంబంధించిన రసాలు ఊరనే ఊరవు, రుచి ఏమిటో తెలియదు. ముఖ్యంగా వంట చేసిన తల్లి కానీ లేదా భార్య కానీ ఎవరు చేశారో వాళ్ళు ఆ చేసినటువంటి రుచికరమైన పదార్థాన్ని చక్కగా ఉంచుమా, ఇది బాగుంది, ఇంత కొద్ది ఉప్పు సారి చేసుకున్నాం, ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉందిలే అంటూ ఉంటే వాళ్ళకు ఇంకోసారి మనిషికి భోజనం పెట్టాలనిపిస్తుంది. అబ్బా అన్నీ అక్కడ పెట్టి నీ కర్మ తింటే తిను లేకపోతే మానే అన్నట్టుగా పెడితే ఎంత అసహ్యం అది. అవును, అసలు ఆ సెల్ ఫోన్ చూస్తూ ఉంటే బాగుందా అని ఒకవైపు భార్య అడుగుతున్నా వినిపించని పరిస్థితి ఉంటుంది. చాలా రుజువైనటువంటి మాట. ఇంకొక మాట చెప్తాను, అన్నాన్ని తినేటటువంటి సందర్భంలో అన్నాన్ని తినాలి అని గారు అన్నట్లయితే వెంటనే ఆహారంలో లాలాజలం స్వయంగా కలిసేందుకు అవకాశం వస్తుందంటుంది. ఏదైనా ఒక మంచిదైనటువంటి దృశ్యాన్ని నీకు చూపిస్తాను అని ఎవరైనా మిత్రుడు అనగానే మంచి దృశ్యాన్ని నేను చూస్తాను అనమాట, ఏం చూస్తాను ఎలా చూస్తాను అనో చిన్న ఊహ మనతో వస్తుంది. రే ఇవాళ అల్లం పచ్చిమిరపకాయలు వేసి మంచి వంకాయ కూర చేశాను రా, గుమ్మడి పులుసు పెట్టా ఎంత బాగుందో తెలిసిన అని తల్లి చెప్తూ లేదా భార్య చెప్తూ విస్తట్లో అలా వడ్డించిన అంతా వడ్డించేంత వరకు తినేదాన్ని చేస్తాను. ఎందుకని దాన్ని చూడగానే లాలాజలం అకస్మాత్తుగా ఊరుతుంది. దాంతో మనం ఆహారాన్ని తింటూ ఉన్నట్టయితే వేరే ఔషధాలు వేసుకోగల జీర్ణక్రియకి. ఈవేళ 85% మందికి అజీర్ణం ఉండడం అనే కారణం కేవలం దాని మీద ధ్యాస లేకుండా తినేసేస్తూ ఉండడం మాత్రమే. ఏదో టీవీ పెట్టుకుంటాడు, ఆ పెట్టుకున్నటువంటి సందర్భంలో పశువులు పేడ విధానం పిడకలు వేయడం అనేది చూపిస్తూ ఉంటే ఎంత బుద్ధి లేనిదనో ఆ సమయంలో అన్నాన్ని తింటాం. మా చిన్నప్పుడు మా తాతగారు మేము భోజనాన్ని చేసేటటువంటి సందర్భంలో పోస్ట్ మ్యాన్ మామూలుగా వచ్చాడు, ఆ సమయం మా సమయం ఒకటి. మరి పోస్ట్ అని అంటే ఎవడైనా లేస్తే వీపు తాట తీసేస్తారనేవారు ఆయన. అదేమిటి తాతగారు ఏమవుతుంది పోస్ట్ తెచ్చుకుంటే, అన్నం తినేటప్పుడు లేవకూడదు ఒకమాట, రెండు ఎవరో పోయారనేటటువంటి వార్త వచ్చింది. ఆ రోజుల్లో ఉత్తరాలు తప్ప మామూలుగా ఇవి లేవు, ఈ కర్ణపిశాచాలు దిక్కుమాలు లేవు.
గబుకం వచ్చింది. అలా చూశాం, భోజనం చెయ్యాలా మానాలా? అంచేత ఖచ్చితంగా కూర్చుని మాత్రం భోజనం చేయడమే సరైనటువంటి తీరు. అలా చేస్తేనే ఆహారం అరుగుదల అవుతుంది తప్ప ఏదో విధంగా తినడం ఆహార విధానం కానీ కాదు, ఆహార విధి అసలు కాదు.